మమ్మల్ని ఇలా కూర్చోబెట్టేసి మమ్మల్ని అందరిని అమ్మ మేము ఇలా చేయగలను, నేను ఇలా చేయలేను, మనది ఇంతే ఉన్నది అని చెప్తే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. మా సోదరులు ఇలా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు మేము డ్యూటీలు చేస్తున్నాం, మేము అన్నం తింటున్నాం. ఆ 33 కుటుంబాల్లో వాళ్ళు ఎంత బాధపడతారు, మేము డ్యూటీ చేసుకుంటే వాళ్ళు ఎంత, వాళ్ళ కుటుంబంలో పిల్లలు వాళ్ళు, వాళ్ళ భార్య వాళ్ళు ఎంత బాధపడతారమ్మా. ఇది చేసేది ఏదో కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకుని అప్పుడే చేస్తుంటే మేమందరం సంతోషంగా ఉండేవాళ్ళం, మా సోదరులు కూడా సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు మేము అన్నం తింటున్నా వాళ్ళకి గుర్తుకు వస్తే మాకు అన్నం తిన్నది నీళ్ళు అయిపోతుంది. అది అప్పుడు చేసేది కేసీఆర్ గారు. ఎప్పుడైనా సరే ఇంత లాంగ్ పీరియడ్ తీసుకోకుండా షార్ట్ టైంలోనే మాకు బాగా విడమని చెప్పేసి ఉంటే మా డ్యూటీలు మేము చేసుకునేవాళ్ళం. మాకు లేని దాన్ని ఇవ్వమని మేము అడగం. మాకున్నదే మాకు ఏది ఇస్తారో అదే ఇచ్చేయాలని కోరుకుంటున్నాం. ఎంతమంది ఏడుస్తాం మేము, వాడే రోడ్ల మీద అన్ని దెబ్బలు తిన్నారు మా వాళ్ళంతా. అవసరమా మాకు చనిపోయిన కుటుంబాలకు ఏమైనా మీ తరపు నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏమైనా సహాయం అందిస్తారా? మా దగ్గర ఏముంది, మేమే జీతాలు లేక మేము కండక్టర్ డ్రైవర్లు, జీతం వచ్చినా కూడా మేము జీతం వచ్చినా మళ్ళీ మాకు ఎవరైనా చుట్టం వస్తే వాళ్ళకి అన్నం పెట్టలేము సంతోషంగా. అటువంటి మా ఆర్థికంగా పడిపోయిన వాళ్ళం మేము. అటువంటి మాకు ఈ 3 ఇయర్స్ 3 మంత్స్ నుంచి మాకు శాలరీ లేవు. మేము వాళ్ళకి ఏం చేస్తాం? పెద్ద మనసు చేసుకుని ఆయనే ఇవ్వాలి. ఏ చేసినా ఆర్టీసీ వాళ్ళు ఆయన తెలంగాణ రావడానికి ఎన్ని కృషి చేసామో ఆయన మనసుకే తెలుసు. మేము ఇప్పుడేం మాట్లాడలేదు. మేము మమ్మల్ని ఇంత బాధ పెట్టేసి మా 33 మందిని చంపేసి చచ్చిపోయేలాగా చేసేసి మేము ఇప్పుడు డ్యూటీలో అన్నం తింటున్నాం. మా వాళ్ళేలాగా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు చిన్న చిన్న కుటుంబాలు, అక్షజ్ఞానం లేని ఆడవాళ్ళు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అద్దె కట్టుకుని అన్నం బియ్యం తెచ్చుకోవాలని మేమే 3 నెలలు కట్టుకట్లాడిపోయాము. ఇప్పుడు వాళ్ళ జీవితం అంతా అధోగతి పడాలి. కేసీఆర్ గారు మంచి మనసు చేసుకుని 33 కుటుంబాలు వాళ్ళకి ఏదో ఒక సాయం, పిల్లలు ఉద్యోగాలు ఇస్తారన్నారు. వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు అంటే ఆయనకు ఉద్యోగం ఎప్పుడు ఇస్తారు? అక్షజ్ఞానం లేని ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్ద మనసు చేసుకోవాలి. ఆయన కుటుంబానికి ఒక తండ్రి లాంటి వాళ్ళు. పిల్లలు మాట విన్నప్పటికీ దండించాలి లేకపోతే బాధించాలి, అంతేగాని చావుల వరకు తీసుకొచ్చారు ఆయన. మమ్మల్ని అంతా బాధ పెట్టద్దు. మమ్మల్ని ఫస్ట్లోనే మమ్మల్ని తీసుకొని మా పరిస్థితి ఇద్దమ్మా, మీ పరిస్థితి ఇది, నేను ఇదే ఇవ్వగలను అని ఇప్పుడు ఎలా చెప్పారో అప్పుడు అలా చెప్పుంటే మేము మా డ్యూటీలు మేము చేసుకునేవాళ్ళం. మా 33 మంది మాకు దక్కేవాళ్ళు. ఇంతకన్నా నేనేం చెప్పలేదు, నా మాట కూడా రావట్లేదు.